మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీఐ బ్యాంక్ సమీపంలోని ఎస్టీఐ ఏటీఎంలో దొంగతనానికి యత్నించిన ఘటన కలకలం రేపింది. నలుగురు దుండకులు ఎస్టీఐ ఏటీఎంలోకి చొరబడి గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మెషిన్ను కట్ చేశారు. ఈ విషయం పోలీసులకు సమాచారంగా అందించడంతో జైపూర్ ఏసీపీ నరేందర్ వెంటనే అప్రమత్తం అయ్యారు. హుటాహుటిన బ్లూ కోట్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకునేలోపు దొంగలు నగదు గ్యాస్ కట్టర్ వదిలి పారిపోయారు. ఆ సమయంలో ఏటీఎం యంత్రంలో 22,40,000 రూపాయల నగదు ఉండగా 1 రూపాయి కూడా చోరీ కాకపోవడం పట్ల పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సీసీ ఫుటేజ్లోని దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మనం ఇమీడియట్గా ప్రూఫ్ స్ట్రీమ్ తో అన్ని చెక్ చేపిస్తే వాళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది. 1 పైసా కూడా వాళ్ళు తీసుకెళ్ళారు ఇక్కడ టోటల్ వాళ్ళన్నీ అక్కడ పడేసి, ఎందుకంటే ఇమీడియట్గా పోలీస్ రెస్పాన్స్ కావటం వల్ల వాళ్ళు ఇమీడియట్ ఇక్కడ రద్దీ ఎక్కువ కావటం ఇమీడియట్గా పోలీసు వెళ్ళడం డౌట్ తింది. వెంటనే వాళ్ళు ఎక్కడ వెళ్ళి అక్కడ గ్యాస్ కట్టర్స్ ఆ బాక్స్ ఓపెన్ చేసినవి కూడా అక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళందరూ ఇమీడియట్గా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ వాళ్ళంతా చెక్ చేసుకుంటూ వాళ్ళ ఒక మనీ కూడా ఇంటాక్ట్ కూడా ఉన్నది, 1 పైసా కూడా బ్యాంక్లో వెళ్ళలేదు. మేము క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ వెళ్ళాం. మనం కొన్ని దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్లో కొత్తగా 27,553 కరోనా కేసులు నమోదు కాగా 284 మంది ఇప్పటికే మృతి చెందారు.